నిజంగా మంచి చేస్తా ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయుక్తులు పండుతా ఉన్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి వీళ్ళ పర్సనల్ లైఫ్ లోనూ అంతే వీళ్ళ పబ్లిక్ లైఫ్ లోనూ అంతే ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు అన్ని పురుగులే కనిపిస్తా ఉన్నాయి బీజేపీతో పొత్తు చంద్రబాబుతో కాపురం ఇచ్చేది తన పార్టీ బి ఫాము నిజానికి టీడీపీకి బి టీము చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా బీజేపీతో స్నేహం మరో డ్రామా తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా నిజమేమిటి అనంటే నిజమేమిటి అనంటే స్క్రిప్ట్ ఈనాడు రామూజీ రావుది నిర్మాత చంద్రబాబు నటన మాటలు డైలాగులు అన్ని దత్తపుత్రుడివి ఇవే నిజాలు నిజంగా ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు అనంటే కారణమేమిటి అంటే వీరికి మంచి చేసిన చరిత్ర ఏదీ లేదు ఏదైనా చెప్పుకునేదానికి ఫలాని మంచి చేశాము అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిన చరిత్ర లేదు వీళ్ళందరికీ ఉన్నదంతా ఏమిటి అనంటే వంచన వెన్నుపోట్లు ఇది వీళ్ళ జీవిత చరిత్ర కాబట్టే మరో వంక మీ బిడ్డ ప్రభుత్వంలో కేవలం ఈ 50 నెలల్లోనే మనందరి ప్రభుత్వంలో ఏకంగా 2,25,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి ఒక్క రూపాయి ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్షకి తావు లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పంపటం మన చరిత్ర నా అక్క చెల్లెమ్మల పేర్లతో నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం ఇది చరిత్ర ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం 30 లక్షల ఇళ్ల పట్టాలు అందులో 22 లక్షల ఇల్లు నిర్మాణం ఇది మన చరిత్ర ప్రతి ఏటా 44 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటికే ఆ 44 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు 26,000 కోట్లకు పైగా అమ్మ ఒడి అనే ఒక పథకం ద్వారా తోడుగా నిలబడటం దేశంలో ఎక్కడా జరగని విధంగా చేయడం ఇది మన చరిత్ర దాదాపు 1 కోటి మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరాగా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ అక్షరాల 19,178 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం 0 వడ్డీ కింద నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ మరో 3,615 కోట్ల రూపాయలు పెట్టడం ఇప్పటికే ఈ 50 నెలల కాలంలోనే మనం చేసిన
ఈ మంచి మరో చరిత్ర ఇది మీ బిడ్డ చరిత్ర నా ఎస్సి నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా చేయూత అన్న ఒక పథకాన్ని తీసుకొని వచ్చి నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మరో 14129 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం ఇది మన చరిత్ర వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా వారికి వ్యాపారాలు సైతం చూపిస్తూ వారికి తోడుగా నిలబడుతూ అడుగులు వేయించడం ఇంకో చరిత్ర రైతు భరోసాగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైసలకు రైతన్నలకు అక్షరాల 31,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా రైతన్నల అకౌంట్లలోకి నేరుగా వెళ్ళిపోవడం ఇది మన చరిత్ర పిల్లలు చదవాలి చదువుల కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదు ఏ తల్లి తండ్రి తమ పిల్లల్ని చదివించడం కోసం అప్పుల పాలు కాకూడదు ఆ పిల్లల చదువులకు ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని రావడమే కాకుండా ఆ పిల్లలకు మెస్ ఛార్జీలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు విద్యా దీవెన వసతి దీవెన కింద రెండు పథకాలు తీసుకొచ్చి ఆ రెండు పథకాలకు కేవలం ఈ 50 నెలల్లోనే అక్షరాల మరో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఇది మన చరిత్ర పిల్లలు బాగోగుల కోసం పిల్లలు చదవాలి గొప్పగా చదవాలి వాళ్ళు బాగుండాలి అని ఆరాటపడుతూ ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న స్కూల్స్ 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచే టోఫుల్లో సైతం ప్రిపరేషన్ 6వ తరగతి నుంచే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ప్రతి క్లాస్ రూమ్ లో ఉండేట్టుగా ప్రతి క్లాస్ రూమ్ డిజిటైజేషన్ చేయడం 8వ తరగతికి వచ్చేసరికే పిల్లల చేతుల్లో పిల్లలకు ట్యాబ్స్ పెట్టడం రోజుకొక మెనూతో ఆ పిల్లలకు గోరు ముద్ద అన్న పథకం తీసుకొని రావడం స్కూళ్ళు తెరిసే నాటికే ఆ పిల్లలు చిక్కటి చిరునవ్వుల మధ్య కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ఇస్తా ఉన్న విద్యా కానుక ఇది మన పిల్లల భవిష్యత్ కోసం ఇది మన చరిత్ర అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా